తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది కీలకమైన నిర్ణయాలు కొద్దిపాటి జాప్యం చోటు చేసుకుంటుంది ఆర్థికంగా నష్టపోయే అవకాశం గోచరిస్తున్నది అప్రమత్తంగా ఉండండి తమ్ముడు నావాడైనప్పటికీ ధర్మం తప్పకూడదు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి కొంతమందితోటి మనకు ఉన్నాయి వాళ్ళతో బంధుత్వమే కానివ్వనండి స్నేహమే కానివ్వనండి వ్యాపారమే కాని నష్టానికి మటుకు ఏదీ చేయవద్దు మీకు కొద్దిపాటి లాభం కలుగుతుంది నష్టం లేదనుకుంటేనే బాధ్యతల్ని భుజాల మీద వేసుకోండి లేదంటే కనుక వదిలేసేయండి నెమ్మదిగా వ్యవహరించి అనవసరపు బాధ్యతలు చేపట్టడం వలన మీకు నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తున్నది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న విధంగా కొన్ని నూతన శుభకార్యాలకి శ్రీకారం చుట్టగలుగుతారు సంతాన పురోగతి బాగుంటుంది వివాహాది విషయ వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి ఆర్థికంగా మన స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకొని కొన్ని కీలకమైన నిర్ణయాలు చర్చలు సమావేశాలు సంభవిస్తాయి మీడియేటర్ల ద్వారా కొన్ని అపశృతులు సంభవించవచ్చు జాగ్రత్త వహించండి స్త్రీ సంతాన పురోగతి వాళ్ళ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది చేపట్టిన కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కుల్ని సాధించగలుగుతారు బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించి చేసే ప్రయత్నాలు కోర్సుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది జాగ్రత్త వహించండి శనీశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి నవగ్రహాల దగ్గర బుధగ్రహ స్తోత్రాన్ని పఠించండి స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసి నవగ్రహ ఒత్తులతో దీపారాధన జరిపించండి అవకాశం ఉన్నంత మేరకు పెసర్లు కానీ అన్నంతో ప్రసాదం తయారు చేసి దానంగా ఇవ్వండి తద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఆర్థిక సమస్యలతోటి బంధుమిత్రులతోటి అధికంగా వేధింపులకు గురవుతున్న వారు మామిడి పండు రసంతో చెరుకు రసంతో శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి తద్వారా మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు నూతన వ్యాపారాలు మొదలు పెట్టేటప్పుడు ఒక మంచి అవగాహన మనం చేపడుతున్నటువంటి వ్యాపారం మీద మంచి పట్టు సాధించండి ఆరు నెలల వ్యవధిలో కోర్సులు కానీ దానికి సంబంధించి ఇంత క్రితమే ఉన్నటువంటి వ్యాపార సంస్థలతో టైఅప్ చేసుకోవడం కానీ నేర్చుకునే విధంగా మీ ఆలోచనలు ఉండటం అనేది మంచిది అనవసరంగా ఎవరో ఏదో అన్నారని మనల్ని తక్కువ చేసి మాట్లాడారని మీరు ఆవేశక ఆవేశాలకు లోన్ అయ్యి నిర్ణయాలు తీసుకోవద్దు దీని ద్వారా మీకే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తున్నది వ్యాపారాలు చెయ్యద్దు అని నేను చెప్పట్లేదు ఈ వాస్తవాన్ని గ్రహించండి వ్యాపారం చేయడం కోసం మీకు అవగాహన ఉండాలి అవగాహన కోసం ప్రయత్నాలు చేయండి ఆ సూచనలు పాటించండి మిథున వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు నవగ్రహ పాశ్పత హోమాన్ని జరిపించండి సర్వరక్ష చూర్ణం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి సర్పదోషాలు గ్రహపీడల నుంచి బయటపడగలుగుతారు అనుకున్న విషయాల్లో పురోగతి సాధించడం కోసం సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి ధరించు